నమస్తే, కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను ట్రాన్స్ జెండర్లకు ప్రాణహాని. అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి చెందిన పలువురు ట్రాన్స్ జెండర్లు తమకు ప్రాణహాని ఉందని గుత్తి పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడమైనది. వివరాల్లోకి వెళితే గుత్తి పట్టణానికి చెందిన రేష్మి అలియాజ్ నాగరాజు, వారి వ్యక్తులైన నెల్లూరు హాసిని, మహేశ్వరి అను వ్యక్తులతో కలిసి ఇదే పట్టణానికి చెందిన సాయి, నిత్య, హనీ, సుప్రియ, జున్ను, కౌసల్య, గాయత్రి అను ట్రాన్స్ జెండర్లను తమ గ్రూప్ నందు చేరాలని, భిక్షాటన చేసిన సొమ్మును తమకు ఇవ్వాలని, లేదంటే అందరిని చంపుతామని బెదిరిస్తున్నారన్నారు. రాత్రి సమయాలలో ఫోన్లు చేసి అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తున్నానన్నారు. వారు ఏ సమయంలో వస్తారో తెలియక ప్రాణభయంతో ఊరి వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. రేష్మి, హాసిని, మహేశ్వరి అనే వ్యక్తుల నుండి తమకు ప్రాణహాని ఉందని, తమ ప్రాణాలను వారి భార్య నుండి కాపాడాలని పోలీస్ స్టేషన్ నందు విన్నవించుకున్నారు. సిఐ గారికి, మా ఊరు పెద్దలందరికీ నమస్కారము. మా విన్నపం ఏమంటే, మేము ఇక్కడ ట్రాన్స్జెండర్ అయినప్పటి నుంచి మా ఊర్లో మేము ఉన్నాము. వేరే ఊర్లకు మేము పోలేదండి. మా ఊర్లో మేము బతకాలని చెప్పి ఉన్నాము. కానీ నెల్లూరు చెందిన హాసిని, కోస్తాంధ్ర నెల్లూరు చెందిన హాసిని, అట్లే వాని అనుచరుడు ఇక్కడ రేష్మి అని అలియాస్ నాగరాజు, తనకు పెళ్ళయింది, పెళ్ళాం పిల్లలు ఉన్నారు, వాడు అక్కడ వాళ్ళతో చేతులు కలిపి మమ్మల్ని కొట్టి 2 ఏళ్ళు అయిందండి నన్ను ఊరిడిపించి, దీనికి ఏం న్యాయం లేదా అని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇలాంటి పిల్లలంతా కొడుతున్నారు, ఇక్కడ ఉన్నీకుండా చేస్తున్నారు. మా అమ్మ నాన్నని తీసుకొని మేము ఊరిడిచిపోయినాము. మేము ఎక్కడ బతకల్లా? మాకంటూ ఏమి స్వేచ్ఛగా బతికే హక్కు లేదా? దీనికి ఏం పరిష్కారము? మా ఊరు పెద్దలు, సిఐ గారు అందరూ మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. అలాగే నల్లిగాను ఒక 3 నెలల కిందట డబ్బులు కట్టలేదని, వాళ్ళకి నెల నెల రుసుము చెల్లించాలని వాళ్ళు చాలా ప్రెజర్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే ఏమీ లేదు కలెక్షన్లు. వాళ్ళు చూస్తే మాకు ఇంతగాల అంతగాల అంటే మేము ఎక్కడి నుంచి తేవల్లా? 3 నెలల కిందట నన్ను కొట్టి తరిమేసినారు. ఇప్పుడు ఊరికి వస్తానంటే ఫోన్లు చేసి, లే నువ్వు ఎట్లా వస్తావు ఊరికి, నువ్వు ఎట్లా ఉంటావు, నీ ఇంటికే దూరుతాం, నీ ఇల్లు ధ్వంసం లేపుతాం, నిన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు. మా ఊర్లో మేము పుట్టి చిన్నప్పటి నుంచి పెరిగి మేము బతికేకి మాకు స్వేచ్ఛ లేదా? ఎక్కడో అక్కడ నుంచి వచ్చి మా ఊర్లో మీ పెత్తనాలు ఏంది? మీ ఊర్లో పువ్వు లేదా? మీ ఊర్లో మీకు తిండి లేదా? మీ అమ్మ వాళ్ళు మీకు ఏం తాకడం లేదా? మా మీద పడి ఎన్నాళ్ళు తింటారు? మాకు హక్కు లేదా? ఎందుకు వస్తారు మీరు కొట్టడానికి మమ్మల్ని? ఏం పెట్టినారు? మేమేం బాకీ ఉన్నామా మీకు? మీ వాళ్ళకి, మీ అమ్మ నాయన కథకి బాకీ లేము కదా? మా బతుకు మేము బతుకుతున్నాం, ఎందుకు కడతాం డబ్బులు మీకు? మీకు అసలు మేము కట్టము. మేమంతా ఒక మాట మీద చంపుతారా? చంపండి, మేము గుత్తిలోనే బతుకుతాం, గుత్తిలోనే ఉంటాం. ఏమన్నా కానీ అందరూ ఒక మాట మీద బతుకుతాం, వస్తారా రాండి. మాకు అందరూ సపోర్ట్, మా సార్ మాకు చెప్పినాడు, సిఐ సార్, మాకు ప్రాణం పోగొట్టుకొని మేము ఉంటాం, ముందుల కోసం బతికి చచ్చిపోతాం. మీరు ఏదన్నా కానీ వస్తారా రాండి. మా సార్ వాళ్ళు మాకు చెప్పేసినారు, మీడియా వాళ్ళు కానీ మాకు గుత్తిలో అందరూ కానీ సపోర్ట్ ఇచ్చినారు. ఏదన్నా కానీ జరుగుతుంది. ఇంకో కానీ మా సార్ డబ్బులు గిన్నె కట్టుకోకుంటే నెల్లూరు తెచ్చుకొని పోయి కొట్టిస్తారు సార్ మమ్మల్ని. అలియాస్ నాగరాజు, రేష్మి వంటి పేరు, వాడు ఎత్తుకొని పోతాడు, అందరినీ కొట్టించుకొని వస్తాడు సార్. అక్కడ నుంచి కటింగ్ చేపిస్తాడు, బ్లేడ్ లేపిస్తాడు, అన్నీ చేస్తాడు సార్ వీడే. మనకి పెళ్ళం పిల్లలు కానీ ఉన్నాడు సార్, ప్రూఫ్ కానీ ఆర్ఎస్లో కానీ ఉన్నాడు వాడు, ప్రూఫ్ కానీ చూపిస్తాము. మన పెళ్ళం పేరు పుష్ప సార్. సంవత్సరం కింద నెల్లూరు కొండ పోయి డబ్బులు కట్టలేరు అని నాకు గుండు కొట్టినారు, నాకు కటింగ్ చేశారని కొట్టినారు, కాల్చినారు, కంకర మీద పోసి తొక్కినారు, అన్నీ చేసినారు. 5 లక్షలు తిన్నారు సార్ నాతో నుంచి. ప్రతిరోజు ఫోన్ చేస్తారు, కడతావా లేకపోతే మేమేమి ఫోన్ చేసి మిమ్మల్ని ఇంటి దగ్గరకు వచ్చి బెదిరిల్లా, అందరు ఊళ్ళో మర్యాద ఇస్తాము, అట్లా అట్లనే బెదిరిస్తున్నారు సార్. గత ఏంది, ప్రతిరోజు నెలకింత, సంవత్సరానికింత నువ్వు కట్టేదిరల్లా. వాళ్ళు ఇల్లు ఓపెన్ చేసినా మేము డబ్బులు వెళ్ళా, వాళ్ళు ఏమైనా ఫంక్షన్ చేసుకున్నా మేము 1 లక్ష పోయేలా. ప్రతి ఒక్కటి వాళ్ళు ఏ ఫంక్షన్ చేసినా సరే మేము డబ్బులు ఇవ్వాలా. మేము మాకు 1 రూపాయి దాచి పెట్టుకునేది లేదు, అమ్మ నాన్నకు 1 రూపాయి పెట్టేది లేదు. ఎవరో ఎక్కడి నుంచో వచ్చి మా మీద రూపాయి చేసి మమ్మల్ని సతాయిస్తున్నారు సార్. కోస్తాంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చి మా మీద పడి తిని నానకొని చెత్త చేసి వాళ్ళు వస్తే మేము ప్రతి ఒక్కటి తెచ్చిపెట్టాలా, లేదంటే కొట్టేది చేసేది చిత్రహింస పెడుతున్నారు సార్. నా నుంచి కాల్చేది, కొట్టేది, రౌడీల్ని పంపించేది. రేష్మి గారు సార్ ఇక్కడ అలియాస్ నాగరాజు ఆ రోజులో ఉంటాడు, ఒక పెళ్ళయింది, ఒక పాప ఉంది, గాయత్రి. ప్రతి ఒక్కరు వాడు నాగరాజు అక్కడ ఫోన్ చేపించేది, ఇక్కడ డబ్బు లేకపోతే ఫోన్ చేసి పిలంపించేది, 10 మంది 20 మంది 30 మంది మొగలను పంపించేది, కొట్టిపించేది, కాల్పించేది, రోడ్లు నానా గలీజ్ చేసేది.
ప్రతిరోజు స్టార్ట్ చేయడం సార్. వాళ్ళ నుంచి మాకు దయచేసి మేము ఎట్లా బతకాలి, మా ఊర్లో వాళ్ళు మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము సార్ దగ్గరకు వచ్చినాము, సార్ దగ్గర మాట్లాడుతున్నాము. మా ఇంట్లో మా అమ్మ మా నాన్నను కొట్టినారు, వీళ్ళింటికి పోయినారు వీళ్ళ అమ్మను కొట్టినారు, వాళ్ళ ఇంటికి పోయినారు వాళ్ళ అమ్మను కొట్టినారు, వాళ్ళ నాన్నను కొట్టినారు. అదే బెంగ పెట్టుకుని వాళ్ళ నాన్న కూడా రీసెంట్ గా చనిపోయినాడు. ఇట్లా చేస్తుంటే మాకంటూ ఎవరు న్యాయం చేసే వాళ్ళు లేరా? దయచేసి అందరూ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.